హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు దేవిలాల్ అగ్రికల్చర్ ఛానల్ నా పేరు దేవిలాల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇంకా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చి గంట సింబల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి సో ఇంకా టాపిక్లోకి వెళ్తే మనం వరిలో మొదటి ఫాలో ఏం వెరువులేసుకోవాలనేది ఒక వీడియో చేసాం కదా సో అది ఎవరైనా చూడకపోతే ఒకసారి మన వీడియోస్కి వెళ్ళి చూడండి అండ్ ఆ వీడియోస్ కింద చాలా మంది కామెంట్స్ అడగడం జరిగింది మనకి సెకండ్ సారి ఏం మందులు వేయాలి అదేవిధంగా పిలక గోళ్ళులు ఏ గోళ్ళులు వేస్తే బాగుంటుంది అదేవిధంగా పిలకలు బాగా రావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి చాలా రకాలుగా కామెంట్స్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీ యొక్క డౌట్స్ అయితే దాదాపుగా క్లారిఫై అయిపోతాయి సో చాలామంది మొదటి దఫాలో నేను డిఏపి వేసుకోమని అయితే చెప్పాను సో కొంతమంది వేసుకున్నారు కొంతమంది అయితే ఇరవై ఇరవై అట్లా వేసుకొని ఉంటారు సో దాదాపు ఫస్ట్ దఫాలో మనం డిఏపి అండ్ పొటాష్ అయితే వేసుకోవాలి సో అలా వేసుకోవడం వల్ల మొక్క చిన్న దశలో ఉన్నప్పుడు డీఏపీ అనేది మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది మొక్క అండ్ సెకండ్ సారీ పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో మనం ఇరవై ఇరవైను యూరియా వేసుకోవాలి సో మనం లాస్ట్ రబీ సీజన్లో మనం ఆల్రెడీ వీడియోస్ చేశాం దాని మీద చాలామంది పాటించి మంచి ఫలితాలు అయితే పొందడం జరిగింది కొంతమంది అయితే ఇరవై ఇరవై ఎందుకు వేయాలి అసలు ఇరవై ఇరవై అవసరం లేదు ఓన్లీ యూరియా వేసుకుంటే సరిపోతుందని చెప్పేసి అంటున్నారు చాలామంది సో మీ ఛాయిస్ అంటేది సో నేను సజెస్ట్ చేసేది మాత్రం ఇరవై ఇరవై ఎకరానికి ఒక బస్తా ఇరవై ఇరవై అండి ఒక పదిహేను నుంచి ఇరవై కిలోలు యూరియా వేయండి యూరియా మళ్ళీ మోతాదు అయితే పెంచకూడదు అండ్ రెండోసారి వేసేటప్పుడు తప్పకుండా మనం వేప పొడి అయితే కలుపుకోండి ఎకరానికి ఒక పది నుంచి ఇరవై కిలోలు సో మనం మీరు ఏ కంపెనీ వేప పొడి తీసుకున్నా దాన్ని బట్టి అయితే అది బేస్ అయి ఉంటుంది సో తప్పకుండా ఒక వేప పొడి అయితే మంచి కంపెనీ అయితేనేమో ఒక పది నుంచి ఇరవై కిలోలు జరుపుతుంది నార్మల్ కంపెనీ కొంత కొన్ని త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మొదల యాభై కిలోల బస్తాలు అయితే కొన్ని కంపెనీలు ఇస్తుంటాయి సో అలాంటి అయితే ఒక బస్తా అయితే వేసుకోవాలి సో మంచి బ్రా కంపెనీ వాళ్ళు ఉంటాయి మన థౌజండ్ రూపీస్కి నలభై కిలోలు ఉంటుంది అలాంటి వాటి అయితే ఒక పది నుంచి ఇరవై కిలోలు ఎకరానికి అయితే వేసుకోవాలి అండ్ పిలక విషయానికి వస్తే మనం మందు ముందు మందు వేయక ముందు రోజు వేసుకోవాలి మనం ఇసుకలో కనుక కలుపుకొని ఈ పిలిక గోళ్ళు కనుక వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అయితే పొందుతాయి సో చాలా మంది ఏంటంటే ఈ ఇరవై ఇరవై యూరియా వేసేటప్పుడే ఈ పిలికా గోళ్ళు అనేది కలిపి వేస్తూ ఉంటారు సో అలా అయితే వేయకండి సో లార్జ్ స్కేల్లో వాళ్ళైతే ఏం చేయలేము ఒక రెండు ఎకరాలు ఐదు ఎకరాలు అలా ఉన్న వాళ్ళైతే సో దానికి ముందు రోజు పిలక గోళీలు వేసుకోండి సో పిలక గోళీలు అంటే మనం చాలా రకాలుగా ఉన్నాయి మార్కెట్లో సో ఏదైనా వాడచ్చు ఫటేరా ఉంది వైబ్రెంట్ ఉన్నాయి అదేవిధంగా మనకపోతే చాలా బయో బయో కంపెనీ వాళ్ళు ఇలా పవర్ ప్లేస్ అన్ని చాలా రకాలుగా ఉన్నాయి సో ఏవైనా వేసుకోండి ఏదైనా పర్వాలేదు బట్ విడిగా వేసుకోండి సో ఒకరోజు ముందు మనం పిలక గోళ్ళు వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అంటే పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలోనే పిలుక గోళ్ళు అయితే వేసుకోవాలి మళ్ళీ మరీ ముదిరిన దాంట్లో అయితే వేసుకోకండి సో పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో పిలక గోలు ముందు రోజు పిలక గోళీలు వేసి సెకండ్ డే మనం ఇరవై ఇరవైను యూరియా అయితే వేసుకోండి సో అలా వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అయిపోతారు ఇంకొక విషయం ఏంటంటే పిలక రావడంలో గోళీలు ఒకటే వేస్తే సరిపోదు సో మనం కలుపు సమస్య అనేది చాలా ఇంపార్టెంట్ ఇది రెండు నుంచి మూడు సార్లు కలుపు అయితే తీయించాలి ప్రతి మొక్క వేరు వ్యవస్థ కదిలే విధంగా కలుపు తీయించండి సో ఇలా కలుపు తీయించడం వల్ల ఏమైతుందంటే మనకి వేరు వ్యవస్థ కదిలి మనకి పిలికలు అనేది రావడం అయితే జరుగుతుంది సో కొంతమంది గులికలు వేసేసి వదిలేస్తూ ఉంటారు సో అలా అసలే చేయదు గెట్టు మీద కానీ గెట్ల మీద పొలాల్లో ఉన్న కలుపు అయితే ప్రతి ఒక్క పూస తోసా మొత్తం తీసేయండి అలా తీయడం వల్ల మనకు రోగాలు కూడా రాకుండా ఉంటాయి అండ్ మనకు మొక్క ఎదుగుదల కూడా బాగుంటుంది సో కలుపు వల్లనే చాలా రోగాలు వస్తుంటాయి పురుగులు వస్తుంటాయి కాబట్టి సో కలుపు అనేది చాలా ఇంపార్టెంట్ రెండు నుంచి మూడు సార్లు కలుపు తీయించండి అలా తీయించడం వల్ల కూడా మంచి పిలకలు అయితే వస్తాయి అండ్ వాటర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలామంది ఎనీ టైం నీళ్ళు ఉంచుతూ ఉంటారు సో అలా కూడా చేయొద్దు మనం ఆరుతడిగా వీక్ వారానికి ఒకసారైనా పొలం కనుక ఆరబెట్టినట్టయితే మంచి ఫలితాలు ఉంటుంది అదేవిధంగా మన పొలం చూస్తున్నారు కదా సాళ్ళు సో ఇలా మధ్యలో వర్షాలు అయితే తీసుకోండి ఇంకా తీసుకో ఇప్పుడు అంటే ఈ వర్షాలు అనేది రెండు నుంచి మూడు రోజుల మధ్య అయితే తీసుకోవాలి సో ముదిరి అయితే అవసరం లేదు సో ఇది వీడియో అండి ఈ వీడియో చూసిన ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్